ABN Entertainment YouTube channel subscribe చేసి notifications కోసం bell button నొక్కండి. సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య అనంతరం నెపోటిజం పై దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్య అంతా ఇంతా కాదు. దాదాపు 90% మంది బాలీవుడ్ లోని బంధు ప్రీతిపై ధ్వజం ఎత్తుతుంటే కొద్ది శాతం మాత్రం స్టార్ కిడ్స్ ను వెనకేసుకొస్తున్నారు. ఇక సుశాంత్ రాజ్పుత్ మరణానంతరం అందరి చూపుడు వేలు అతని ప్రియురాలు నటి రియా చక్రవర్తి వైపే ఉంది. ఆమెను సంబంధిత అధికారులు విచారిస్తున్నారు. ఈ దశలోనే ఇటు మీడియా అటు నెటిజన్లు రియాను టార్గెట్ చేయడం మీద ఇప్పుడిప్పుడే కొందరు నిరసన వ్యక్తం చేస్తున్నారు. రియా నేరం చేసిందో లేదో తెలియకుండా ఆమెను దోషిగా చూడడం తగదని వారిస్తున్నారు. ఈ విషయంలో మంచు లక్ష్మి సైతం రియా పక్షం నిలిచారు. ఇటీవల ఆమె చేసిన ట్వీట్ సైతం నెటిజన్ల మధ్య చర్చకు దారితీసింది. సహజంగానే మంచు లక్ష్మి ట్వీట్ పై తాప్సీ పన్ను హర్షం వ్యక్తం చేసింది. సుశాంత్ మరణానంతరం నెపోటిజం పై కంగనా టీం చేస్తున్న దాడిని తాప్సీ తనదైన శైలిలో ఖండిస్తూ వస్తోంది. ఆ రకంగా లక్ష్మి మంచు రియాను సపోర్ట్ చేయడం తాప్సీకి కొంత నైతిక బలాన్ని ఇచ్చినట్టే భావించాలి. ఇదే సమయంలో మరో పాపులర్ స్టార్ విద్యా బాలన్ సైతం మంచు లక్ష్మిని సపోర్ట్ చేస్తూ ట్వీట్ చేయడంతో రియా పక్షాన నిలిచిన వారికి కాస్తంత బలం చేకూరింది. అయితే కేసు విచారణలో ఉండగానే ఏదేదో ఊహించుకుని రియాను టార్గెట్ చేయటం సరికాదు అన్నదే చాలా మంది అభిప్రాయం. అయినా ధైర్యంగా గొంతు విప్పడానికి మాత్రం భయపడుతున్నారు. మరి తమ మనసులోని మాటను బాలీవుడ్ ప్రముఖులు ఎప్పుడు బయట పెడతారు అన్నది పక్కన పెడితే, రామ్ గోపాల్ వర్మ సైతం మీడియా రియాను టార్గెట్ చేయడాన్ని, నెపోటిజం ను వంకగా పెట్టుకుని బాలీవుడ్ ను కించపరచడాన్ని గత కొన్ని రోజులుగా ప్రశ్నిస్తూనే ఉన్నాడు. కానీ సుశాంత్ అభిమానుల ఆవేశం ముందు ఇవేవి ఆనటం లేదు. ABN Entertainment YouTube channel ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి.